वेलकम बैक टू मनी लोकल रेडा यूट्यूब चैनल। सो इवाल मनो ओक मंच इंट्रेस्टिंग टापिक गुरिंचि तेलुसुकोबोतुन्नाम। इदि कूडा गोस्ट हंटिंग वीडियो अंडि। असलु ई वीडियो स्पेशल एंदंटे ओक रेलवे ट्राक दग्गर दैय्यं तिरिगि आ दैय्यं राळ्ळतो अंटे कंकर राळ्ळु उंटायि कदा कंकर राळ्ळतो दाडि चेस्तुंदनि चेप्पि इक्कड कोंतमंदि स्थानिकुलु चेप्पडं जरिगिंदि। स्थानिकुलु कथनं मेरकैते नेनु इक्कडिकोच्चि असलु ई टाइम्लो अंटे 11 నుంచి 1:30 వరకు ఈ ప్రాంతంలో నేను ఒంటరిగా ఈ ప్రాంతం మొత్తాన్ని తిరిగి రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ దెయ్యం మన మీద కూడాైనా దాడి చేస్తుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను। గార్డ్ ఉంటాడు కదా అతన్ని ఒకసారి అడిగాను అతనికైనా కనిపిస్తుందా అని అంటే అతను నాకైతే ఏం కనిపించడం లేదు కానీ ఊర్లో వాళ్ళు మాత్రం నిజంగా కనిపిస్తుందని చెప్తున్నారు అని అన్నాడు। అందులోనూ నేను ఇక్కడ ఒకసారి టెస్ట్ చేశానంటే ఎందుకు నీకు లేదంటే రిస్క్ కొన్ని కొంతమంది చెప్పారంట అతనికి అంటే ట్రైన్ తోలే వాళ్ళు చెప్పారంట ఒక్కో ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటేది కొంతమంది చూశారని చెప్పి అతను చెప్పారంట అది ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది। సో అందుకని నేను ఖచ్చితంగా ఇది మనకు కూడా ఏమైనా ఇలాంటి ఫేసింగ్ చేయగలమేమో అన్న విషయాన్ని తెలుసుకోవాలని వచ్చాను। మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నిజంగా ధన్యవాదాలండి। చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది। ఈ విషయంలో ఏంటంటే ఎన్నో వీడియోస్ తీశాను కష్టపడ్డాను కానీ వాటికి ఏం ప్రయోజనం లేదు కానీ నా ధైర్యాన్ని నేను చూపెట్టుకోవాలనుకున్నాను దాంతోనే వీడియో తీయాలనుకున్నాను అందుకని నేను ఇంత కష్టంగా అయినా సరే ఒకసారి నా ధైర్యాన్ని నేను మీకు వీడియో చూపించాలనుకున్నాను। చాలామంది అడుగుతున్నారు థంబ్నైల్లో దెయ్యాన్ని చూపిస్తున్నావు వీడియోలోకి వెళ్ళిన తర్వాత దెయ్యం కనిపించడం లేదని నేను దెయ్యం ఒక క్రియేట్ చేయాలంటే పెద్ద సమస్య కాదు కానీ ఏదైనా సరే మనీ లోకల్ రైడర్ అనే ఛానల్లో ట్రూగానే మీకు చూపించాలనుకున్నానే తప్ప నేను ఏదో క్రియేట్ చేసి మిమ్మల్ని మోసం చేయాలని నేను అనుకోవడం లేదు। అందుకనే నేను ఎప్పుడూ మోసం చేయాలన్న ఉద్దేశంతో నేను వీడియో స్టార్ట్ చేయలేదండి। నాకంటూ ఒక గుర్తింపు రావాలి నాకంటూ ఒక మంచి ఇంప్రెషన్ ఉండాలి అని నేను కోరుకున్నాను। ఎవరైనా సరే జెన్యున్గా నాకు రావాలనుకున్నాను తప్ప వేరే దారిలో నేను ఇంకోలాగా దెయ్యాన్ని షూట్ చేసేటట్టు దెయ్యం కనిపించినట్టు నేను మాట్లాడడం కానీ ఎక్కడ నేను చెప్పడం లేదు నాకు ఇలా ఉండడమే ఇష్టం ఏదైనా ట్రూగానే వెళ్ళడమే ఇష్టం కానీ ఏదో క్రియేట్ చేసి ఏదో చేసేసి ఆ దెయ్యం నాకు ఇంకా మహా అయితే కొన్ని వీడియో అంతే వైరల్ అవ్వచ్చేమో కానీ నాకు అంటే జెన్యున్గా నాకు మనసాక్షికి ఇది ఉండదు మిమ్మల్ని మోసం చేయడం అందుకనే నేను జెన్యున్గా చేయాలనుకుంటున్నాను తప్ప వేరే ఇది అయితే నేను చేయాలనుకోవడం లేదు। ప్రతి ఒక్కరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి। అసలు మన ఛానల్ ఇలా ముందుకెళ్తుందంటే అసలు మీ వల్లే మీ యొక్క సపోర్ట్ నాకు ఉండడం వల్ల నేను ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ అయినా దెయ్య హంటింగ్ నిజంగా దెయ్యాలు ఎక్కడ ఉన్నాయనేది వెతికి మరీ నీకు ఈ ప్లేసులకు వచ్చి నేను వీడియో షూట్ చేస్తున్నానండి। అసలు ఇవే కాదు కొన్ని కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి అంతేకాదు కొన్ని కొన్ని ఛాలెంజ్ గేమ్స్ అంటే ఛాలెంజ్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా మీ ముందు తీసుకొని వస్తాను వాటిని కూడా మీకు క్లియర్గా వాటి గురించి క్లియర్గా వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను। అంతేకాదు నేను అసలు ఒంటరిగా వచ్చి ఈ కెమెరా సెట్టింగ్ అనేది ఎలా చేసుకుంటున్నానని చాలామంది అడుగుతున్నారు నేను ఒంటరిగా వచ్చే చేసుకోవాలండి కెమెరా సెట్టింగ్ అనేది ఇంకా నా ప్రయత్నం నేను చేసుకొని నాకంటూ కొంచెం ఇది చేసుకోవాలి ఒకసారి చూడండి కెమెరా సెట్టింగ్ ఎలా ఉంటుంది ఏందన్న విషయాన్ని మీరు ఒకసారి చూడండి ఒకసారి చూపిస్తాను। ఇలాగా బైక్ నా బైక్ ఇది ఈ బైక్ మీద పెట్టుకొని ఇదో లైటింగ్ ఇక్కడ పెట్టుకున్నాను ఇలాగే వీడియో షూట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్లే నాకు కొంచెం ఇది ఉంటుంది। ఇది హైవే దగ్గర ఉంటుందండి ఈ రోడ్ అయితే హైర్ కదా వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి ఇది చాలా వరకు నాకు కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తున్నాను తప్పకుండా కాస్త సపోర్ట్ చేస్తున్నారు। రైల్వే ట్రాక్ దగ్గర నుంచి మనం వెళ్తున్నాము ఈ రైల్వే ట్రాక్ నుంచి కొంచెం ముందుకెళ్తే విషయాన్ని చూస్తున్నారు కదా ఇదంతా రైల్వేవి ఏదో ఉన్నాయి మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి రైల్వేటివేవో అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం। సో రైల్వే ట్రాక్ ఒక మనకి ఇది కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి దీంట్లో ఒకసారి చూడండి గూగుల్ టైంలో అయినా మీకు కరెక్ట్గా టైం వస్తుందో లేదో మీకు అర్థమవుతుంది దీని అయితే నేను ఎడిట్ చేయలేను కదా ఒకసారి మీరే చూడండి ట్రాక్ పైనే ఉన్నాను ఒకసారి చూడండి ట్రాక్ పైనే ఉన్నాను ఇప్పుడు గూగుల్ అని చూపిస్తాను మీకు ఓకే గూగుల్ విచ్ టైం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 12:08 అయింది ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా నేను ఈ టైంలోనే ఈ ప్లేస్కి వచ్చి వీడియో రికార్డ్ చేస్తానని మీకు అర్థమవుతుంది అనుకుంటా
స్టాప్ అని బోర్డు ఉంది. ఈ గేట్ లోపల నుంచే మనం కొంచెం లోపలికి వెళ్తాను. ఇటు వెళ్ళి మనం చూడాలి ఆ విషయం ఏందా అనేది. ఆ గోస్ట్ రాళ్ళతో మనల్ని కూడా ఏమైనా టార్గెట్ చేసి మనల్ని కూడా కొడుతుందేమో. ఒకసారి ఇటు చూద్దాం. ట్రైన్ రైల్వే అదే ట్రైన్ వచ్చే సింబల్ అయితే వేస్తున్నారు, గ్రీన్ సిగ్నల్ వేస్తున్నారు. సో ట్రైన్ ఏమైనా రావచ్చు కూడా బహుశా. సో చూసుకుంటూ అంటే ఇక్కడ ఒక అతను అయితే ఉంటాడు, అంటే ఇక్కడ వర్క్ చేసే అతను అయితే ఉంటాడు, హిందీ అతను ఉన్నాడు ప్రజెంట్ అయితే. రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తాను, ఒకవేళ గోస్ట్ ఉందా లేదో మనకి తెలుస్తుంది. సో ఒకసారి చూడండి, వన్స్ అగైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం చూడండి ఒకసారి. సో ఇలాగ మనం ముందుకు వెళ్దాం, దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది గోస్ట్ ఉందా. అతనుండే ప్లేస్ దగ్గర నుంచి నేను వంటకి ఇప్పుడు నడుచుకుంటూ రైల్వే ట్రాక్ మీద వెళ్ళాలి. సో అలా వెళ్తే అయినా నాకు గోస్ట్ ఉందా లేదా, మన మీద అయినా దాడి చేస్తుందా లేదా అనే విషయం నేను తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇలాగా మనం ట్రాక్ మీద నడుచుకుంటూ ముందుకెళ్దాం. ఒకవేళ గోస్ట్ కనిపిస్తే నేను మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ గోస్ట్ మీకైనా కనిపిస్తే చూడండి, రైల్వే ట్రాక్ నుంచి దూరంగా వచ్చేస్తున్నాను. బట్ ఇలాగే కొంచెం ముందెళ్దాం. ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగాయండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను విన్నాను నాయుడుపేటలో ఇలా పలానా ప్లేసెస్ జరిగాయని. టార్చ్ లైట్ నాకు చాలా ప్రాబ్లం ఉంది. టార్చ్ లైట్ అయితే మార్చుకొని టార్చ్ లైట్ వేరే దాన్ని తీసుకోవాలి. కొత్తది ఆర్డర్ పెట్టినాను, అది వస్తే కాస్త మీకు ఇంకా వీడియో బాగా చేయడానికి ఉంటుంది. సో నాకు కూడా ఈ టార్చ్ లైట్ అసలు బాగాలేదు, వీడియో షూట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కనిపించి కనిపించిన విధంగా ఉంది. నేను ఎంత కష్టపడినా కూడా నాకంటూ ప్రయోజనం అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారుగా ఇలాగా మన ట్రాక్ మీదే వెళ్తున్నాను, నడుచుకుంటూ వెళ్ళాలి. సో ట్రైన్ సిగ్నల్ వేస్తున్నారు కాబట్టి ట్రైన్ వస్తుందో లేదో చూడాలి. భయపడే దాన్ని బట్టే గోస్ట్ మనల్ని టార్గెట్ చేస్తుందని చెప్పుకోవాలి లెక్క ప్రకారం అయితే. సో అందరూ అన్నట్టు గోస్ట్ మనల్ని ఓటు ఏం చేయదు, ఒకవేళ ఉన్నా కూడా మనల్ని ఏం చేయాలన్నా కొంచెం దానికి ఇది ఉండాలి. సో మనం దాని గురించి ఆలోచించి మనం కొంచెం డేర్ చేసి ముందుకెళ్దాం. సో చూస్తున్నారుగా ఒకసారి వీడియో నేను ఇక స్కిప్ కూడా చేయడం లేదు. ఒకసారి చూడండి నా బ్యాక్ చూస్తూ ఉన్నారు కదా, మొత్తం నేనే ఒంటరిగా వెళ్ళాలి. సో ఇలా వెళ్ళి నేను వీడియో షూట్ చేస్తున్నాను. బట్ ఒకసారి ఆలోచించండి, ట్రైన్ యాక్సిడెంట్లో అయితే జరుగుతూ ఉంటే కాస్త ఇటువంటి ప్లేస్లో వీడియో షూట్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. నేను ట్రాక్ చూసుకోవాలి అండ్ సిగ్నల్స్ను పాటిస్తూ పోవాలి. దాన్ని బట్టి మనకి గోస్ట్ ఏమో కానీ ముందు మనం గోస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. బట్ సో నాకైతే నడుస్తూ వెళ్తున్నాను, నాకైతే గోస్ట్ ఏం కనిపించడం లేదు. ఈ ట్రాక్ అయితే హైవే దగ్గర ఉండడం వల్ల మనకి హైవే సౌండ్స్ అయితే బాగా వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నారు కదా ట్రావెల్ చేసేటివి వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఒక దగ్గర మెరుస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇలా మనం వెళ్తూ ఉన్నాం. ట్రైన్ అయితే వస్తూ ఉందండి, ఒక ట్రైన్ అయితే ఈ టైంలో. సో ట్రాక్ మీదే వెళ్తున్నాను ఒంటరిగా. సో దీన్ని బట్టి మనకు గోస్ట్ మన మీద కూడా దాడి చేస్తుంది లేదన్న విషయాన్ని తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒక ఎనర్జీ అంటే నేను నాకు తెలిసినంత వరకు ఒక గోస్ట్ అనేది ఎనర్జెటికల్గా ఉండాలన్నా ఏదైనా జరగాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మనకు ఒక అంటే చెప్తారు కదా ఒక మానవ శరీరం కావాలని అంటారు. సో అలా ఉంటేనే దెయ్యం మనల్ని ఏమైనా చేయాలన్నా కానీ మనకి ఇది ఉంటుంది. అంతేగాని దానికే అది ఏదో తెచ్చేసుకోగలదు ఏదో చేసేసుకోగలదు అన్న ఇదైతే మనం పెట్టుకోకూడదు. సరే ఎలాగైతే నేను మనం బైక్తో కెమెరా షూట్ చేయాలంటే చిన్న తలకనొప్పి కాదు నిజంగా. అసలు ఒకసారి వన్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటా ఇలా చేసుకోవాలంటే చిన్న తలకనొప్పి కాదు అసలు నిజంగా. ఎలా ఉంది చూడండి, మొత్తం ఘనందకైన చీకటి, మరీ ఎక్కువగా చీకటి అయితే. హైవే పైకి వెళ్తా ఉన్నాను ప్రజెంట్ అయితే.
సో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయడం లేదండి, ఎందుకంటే రైల్వే ట్రాక్ వాళ్ళు ఇంకోలా అనుకుంటారు, సూసైడ్ అవటం అనుకుంటారు మళ్ళీ మళ్ళీ నన్ను చూసి. అందుకని ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండడం లేదు, కంప్లైంట్ చేస్తారని చెప్పి. సో కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోతాను. సో ఈ హైవే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది హైవే. ఇప్పుడు దాకా మనం అక్కడ షూట్ చేసాం వీడియో మొత్తం. సో మనకైతే దెయ్యం ఏమైతే కనిపించలేదు. సో అయిపోయింది, ఇంకా దెయ్యం స్టోరీ అయితే అయిపోయింది. అంటే ఇక్కడ దెయ్యం లేదని మాత్రం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట మనం కూడా. సో హిందీ అతనితో కొంచెం మాట్లాడితే అతను కొంచెం చెప్పడం ఏంటంటే మనకైతే ఇంక కనిపించలేదు అని అన్నాడు అతను కూడా. నాకైతే ఇంక కనిపించలేదు, కానీ ఊర్లో వాళ్ళైతే చెప్తూ ఉంటారంట ఇలా ఇలా జరిగినాయి అని చెప్తూ ఉంటారంట. సో అంతే తప్పితే మనకైతే ఇంక కనిపించలేదని చెప్పాడు అతను. ట్రావెల్ చేసుకోవాలి, ఒక్కడిని వీడియో షూట్ చేసుకోవాలి, అండ్ ఒక్కడితోనే ఇబ్బందిగా ఉంది. కానీ ఒక్కో టైం అనిపిస్తుంది ఏమన్నా తీసుకొస్తే బాగుండేమో అని, కానీ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడటం మంచిది కాదని కూడా అనిపిస్తుంది. సో అందుకనే కొంచెం కష్టంగా వీడియో షూట్ చేస్తున్నాము. బట్ కంపల్సరీగా అయితే నా ఫ్రెండ్స్ని కొంచెం రిక్వెస్ట్ చేసినా సరే నాతో ఈసారి ఇంకేమైనా ప్రించైనా ట్రై చేస్తాము, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో చెప్పలేము అన్నీ ఈ రోజు మనం కాదు, ఒక రోజు అంటూ ఏదో దానికి ఒక ఛాన్స్ వస్తుందేమో బహుశా, ఇవాళ అయితే నా ఛాన్స్ ఏమో. ల్యాండ్తో డ్రైవ్ చేయాలంటే నిజంగా చాలా కష్టం అండి, అసలు చాలా అంటే చాలా. వీడియో షూట్ చేసుకోవాలి, ఫోన్ ఎక్కడ పడిపోతుందో తెలియదు, చూడండి ఫోన్ ఎక్కడ పడిపోతుందో తెలియదు అండ్ నేను ఎక్కడ పడిపోతానో తెలియదు. రోడ్డును చూసుకోవాలా, వీడియో షూట్ చేసుకోవాలా, డ్రైవ్ చేయాలా, ఏంది గేర్ వేసుకోవాలా, గేర్లు వేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అసలు నిజానికి. చూసిన దాన్ని బట్టి అయితే మనకైతే గోస్ట్ అయితే కనిపించలేదు కాబట్టి. సో అన్ని విధాలుగా దెయ్యం అనేది ఒక్కో ప్లేస్లో ఉంటుంది అని కొంతమంది అంటున్నారు కాబట్టి మేబీ ఉండొచ్చు. అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ నొక్కండి, తప్పకుండా లైక్ చేయండి,